ఎస్టీవి న్యూస్ కి స్వాగతం. బ్యాంకులో ప్రైవేటీకరణ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలుగుతుందని, సన్న చిన్నకారు రైతాంగానికి వ్యవసాయ రుణాలు, పేద ప్రజలు మదుపు చేసుకున్న డబ్బులు ఇబ్బంది కలిగే పరిస్థితి తలెత్తుతుందని, బ్యాంకుల ప్రైవేటీకరణను వెంటనే నిలుపుదల చేయాలని రైతు సంఘం జిల్లా నాయకులు మాగంటి హరిబాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సమ్మె సందర్భంగా ఈ ఉదయం 11 గంటలకు మచిలీపట్నం మెయిన్ బ్రాంచ్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మద్దతు తెలియజేశారు. సిఐటియు జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం సమ్మెకు సంఘీభావం తెలియజేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను కారు చౌకగా బడాబాబులకు కిల్లీలుగా చుట్టి నోటికి అందించడమే ప్రభుత్వ విధానమని ఆయన అన్నారు. దానిని అమలు చేయడానికి ఆకర్షణీయంగా మెరుగులు దిద్ది రూపొందించిన పథకాలే ఆత్మ నిర్భర భారత్, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అని ఆయన అన్నారు. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఆత్మ నెంబర్ భారత్ పథకంలో భాగంగా 2 ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తామని ఆమె తెలిపారు. కానీ ఆచరణలో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి ప్రైవేటీకరించడం యొక్క ప్రభుత్వ వ్యూహం భాగమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కొడాలి శర్మ, డి సత్యనారాయణ, ఏఐటియుసి జిల్లా నాయకులు లింగం, యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు కొల్లు సాయిమోహన్, వై దుర్గారావు, ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎల్ సుబ్రహ్మణ్యం, టి శ్రీకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. We shall fight. We shall fight. We shall fight. We shall fight. We shall fight.